మనోరాల వయసులో ఉన్న మన యూత్ మేడం యశస్విని మాది లోకల్ మళ్ళీ మాట మాట్లాడితే నామ లోకల్ మరి ఆయన నాన్న లోకల్ అయి ఉండి 15 ఏళ్ళు పరిపాలిస్తే లేదు కానీ మేము 30 ఏళ్ళ నుంచి ఇదే మాది లోకల్ మరి మేము మరి మన యూత్ కూడా అంతే విధంగా డెవలప్ అవ్వాలని కోరిక మాకు అవునా నవంబర్ 30వ తారీఖున చేతి గుర్తుకి ఓటేసి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు ఒక బ్రిడ్జ్ వేశారు ఆ బ్రిడ్జ్ కూడా మరి ఆ రోజు మనకి ఉన్నప్పుడు మన ఇందిరాగాంధీ గారు ఇల్లు ఉన్నప్పుడు ఉన్నాయా కదా ఇల్లు వచ్చినా మీకు అప్పుడు ఇందిరాగాంధీ ఇల్లు ఉన్నప్పుడు ఉన్నాయా ప్రభుత్వం గెలిపిస్తే ఏమొస్తాయి మరియు ఆయన అన్నాడు రాజరావు పాలకొత్తు నియోజకవర్గానికి నేను అమలు చేస్తాను ఏమి చేత పనిలేదు మరియు ఇంకొకటి యాడ్ చేస్తారు మనకి తుక్కుగూడ నటిన తర్వాత అది కళ్యాణ లక్ష్మి ఆ కళ్యాణ లక్ష్మి ఏంటంటే మన ఆడపిల్లలకి పెళ్లి చేస్తే 1 లక్ష రూపాయలు మరి తులం బంగారం మీకు పుస్తకం దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు తులం బంగారం లభిస్తే అవునా వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తారు మీరందరూ చేస్తారా మరి ఇప్పుడున్న ప్రభుత్వం తోటి దగాకోరు దగ్గర గురించి ప్రతి రైతుకు బ్యాంకులో ఉన్న వాళ్లకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తుంది మన ఇంటికి 200 యూనిట్లు ప్రతి నెలకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ పేదలకు ముఖ్యంగా దళితులకు గిరిజనులకు ఇల్లు కట్టుకుంటే 6 లక్షలు మళ్ళీ ఉద్యమకారులకు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాజా అదే రేపు
కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఇయ్యబోయే పథకాలు డిక్సీ గ్యారంటీస్ రెండు నిమిషాలు మన లక్ష్మీనారాయణ నాయక్ గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. దేవరపల్లి మండలానికి పాలక నియోజకవర్గానికి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యేగా మంత్రిగా ఏం చేసింది అనేది మనందరికీ పేరు పేరున తెలుసు. మన ప్రియతమ నాయకురాలు హనుమంత జాన్సీ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను.